చిత్తూరు జిల్లా వీకోట మండల కేంద్రంలో గల బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి శ్రీ వీరాంజనేయ స్వామి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించి అతనిపై కేసు నమోదు చేయాలని వీకోటలో గల శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వీకోట పోలీస్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించారు. भारत माता की जय यदि कोडाली नानी गारू राष्ट्र मंत्री उधा हिंदू मनोभावाल दीसे विधा माटाड़ू आये विज्ञप्ति वस्तू इंकोसारी इलांटी व्याख्य हिंदू रोड पुटे विधा प्रवर्ति मध्यकाल में चूस्ते దేవాలయాలపై హిందువుల ఆస్తులపై అలాగే హిందూ నాయకులపై అన్యాయమైన అక్రంగా కేసులు పెడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నట్టు నిన్న చేసినటువంటి కొడాలి నాని గారు ఖండించాలని అలాగే ఇలాంటి వాళ్ళని మంత్రిత్వ శాఖను తొలగించి ఆయన వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు అలాగే చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో వీకోట మండలంలో కందున్నటువంటి వీకోట మండలంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంకు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి వైఖరి చాలా దారుణంగా ఉంది. ఈరోజు కొడాలి నాని గారు గౌరవ పదవిలో ఉంటూ రాష్ట్ర మంత్రిగా నివర్తిస్తూ ఉంటూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది చాలా దారుణం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ 80% కాదు, ఆల్మోస్ట్ ఆల్ 100% చేసిందిను భారతీయ ఇప్పుడు ఈరోజు మన హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తుంటే ఇలాంటి జాగాల్లో ఆంజనేయ స్వామి గురించి కావచ్చు, అంతర్వేది రథం గురించి కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యల్ని తక్షణమే భారతీయ జనతా పార్టీ ఖండి పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకోవడం జరిగింది. పడుతున్నా ఇట్లానా